లోపల అండాశయాన్ని కూర్చొని క్యాన్సర్ ఆర్కి మోస్ క్లియర్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ తెలవంగానే ఈ హాస్పిటల్కి వచ్చేసాను. ఈ హాస్పిటల్ ఇక్కడికి వచ్చి 4 మంత్స్ అవుతుంది మేడం. ఆమె పని కొద్దిగా ఆమె చేసుకుంటుంది మేడం, కొద్దిగా వండుకుంటుంది తింటుంది, కొద్దిగా మార్పు అయితే జరిగింది. వెల్కమ్ చూపు నర్సన్. ఇక్కడ ఆల్రెడీ ఒక 4 టైమ్స్ కంప్లీట్ చేసుకున్న పేషెంట్ ఉన్నారండి. సో వాళ్ళు చేంజెస్ కూడా ఉన్నాయి. ఈరోజు స్కాన్ రిపోర్ట్ తేవడం కూడా జరిగింది. సో అందులో మార్పులని మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీ పేరు? జాన్ రెడ్డి మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ. పేషెంట్ ఎవరు? మమ్మీ. ఏం పేరు అండి? పద్మ. వయసు ఎంత ఉంటుంది? 52 ఉంటుంది. 52 ఇయర్స్. ఏం క్యాన్సర్ అని చెప్పారు సార్? లోపల అండాశయానికి వచ్చిన క్యాన్సర్. ఎన్ని నెలలు అయింది ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి 4 మంత్స్ అవుతుంది. ఇంతకుముందు ట్రీట్మెంట్ చేయించిన ఆర్కి మోస్ క్లియర్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ తెలవంగానే ఈ హాస్పిటల్కి వచ్చేసాను. ఈ హాస్పిటల్కి వచ్చేసారు. ఓకే. ఈ 4 నెలల్లో అసలు ఎలాంటి మార్పు జరిగింది సార్? ఆమె పని కొద్దిగా ఆమె చేసుకుంటుంది మేడం, కొద్దిగా వండుకుంటుంది తింటుంది, కొద్దిగా మార్పు అయితే జరిగింది. ఎలాంటి ప్రాబ్లమ్స్ మీలో బయటపడితే మీరు హాస్పిటల్కి వెళ్ళారు? పొట్ట ఉబ్బింది మేడం. నీరు వల్ల వచ్చింది మేడం. అది నీరు వల్ల వస్తే వాటర్ తెప్పించేసినాం. స్కానింగ్ తెప్పించుకొని హాస్పిటల్కి వెళ్ళాం. వస్తారుకి వెళ్ళాక ఆర్కిమోలు పెట్టారు. ఆర్కిమోల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన మేడం. అక్కడ సర్జరీ చేస్తుంటే 3 నెలలు అలా ఉండాలంటే మా వల్ల కాదని బయటకు వచ్చేసి ఇక్కడ ఒక అతను నెంబర్ ఇచ్చింది మేడం. ఆ నెంబర్ ద్వారా ఇక్కడ వచ్చిన మేడం. ఆ ఓపెన్ సర్జరీ చేసినా కూడా మళ్ళీ దానికి మెడిసిన్ లేవన్నాడు మేడం. అందుకనే వేరే మెడిసిన్ లేదన్నాడు. ఆర్కిమోలు పెట్టించేసిన మేడం. పెట్టించినాక మళ్ళీ ఇక్కడ వచ్చిన. అసలు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? దేశం తరపున కుటుంబంలో ఎవరికైనా ఉందా అండి? లేదు మేడం, ఎవరికి లేదు. మా మమ్మీకే ఫస్ట్. మరి ఇది అసలు ఎందుకు వచ్చిందని డాక్టర్స్ ఏం చెప్పారు? ఫస్ట్ రొమ్ముకి వచ్చింది మేడం. ఓకే. రొమ్ము క్యాన్సర్లు 12 సంవత్సరాల తర్వాత ఎండకొద్దంటే పనిచేసింది మేడం. అది తిరిగేసింది మేల 2023లో తిరిగేసింది. ఒక 6 నెలలు తిరిగినా మేడం. తిరిగినాకనే ఇక్కడ వచ్చిన. ఓకే. అప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అంటే పేషెంట్ కి వచ్చింది మేడం? వచ్చింది. ఫస్ట్ రోజు మామూలుగా క్యాన్సర్ స్టార్టింగ్ లో వచ్చింది కదా బ్రెస్ట్ కి, అప్పుడు అది స్టేజ్ ఇన్ మేడం. 0 స్టేజ్ లో ఉంటే చేపించిన ఎమర్జెన్సీ సర్జరీ చేపించేసారు. సో మరి ఇప్పుడు క్యాన్సర్ వచ్చేసరికి మళ్ళీ ఆమె ఎట్లా అన్నారు? ఇప్పుడు థర్డ్ నుంచి ఫోర్త్ లో అన్నారు. అంటే 3rd స్టేజ్ లో ఉంది, ఇంకా 4th రాలేదన్నారు. అంటే ఎంబడే మందులకు వచ్చేసిన మేడం. ఓకే. ఇప్పుడు ఇక్కడైతే నాకు తెలిసి స్టాప్ అయ్యి ఉండదు. స్టాప్ అయ్యింది మేడం. కొద్ది చిన్న రిపోర్ట్స్ తెచ్చింది. ఏమన్నారు డాక్టర్? రిపోర్ట్ చిన్న చిన్నగా ఉన్నాయి, అవి కూడా పోతాయి అన్నారు. ఇంకా 2 సార్లు వాడమంటారు. ఇంకొక 2-3 సార్లు రెండు డబ్బాలు ఆడమంటారు. వాడమన్నారు. ఇందులో ఇప్పుడు ఈ రిపోర్ట్ లో తగ్గినట్టు అనిపించింది అని చెప్పి అనిపించింది. తగ్గినట్టు అనిపించింది. సో పేషెంట్ ఇప్పుడు మీ అమ్మగారే కదా? వెళ్ళి ఏం చెప్తారు మరి పేషెంట్ కి రిపోర్ట్స్? ఇట్లా వచ్చాయి. మమ్మీ గారు వచ్చింది మేడం. మొన్న వచ్చారా? మమ్మీ టెస్ట్ చేయించుకొని మమ్మీ గారు వచ్చి పోయిన నెల డాక్టర్ తో మాట్లాడారు మేడం. ఆమె సంతోషించారా? అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చింది కాబట్టి మళ్ళీ 2వ సారి వచ్చిందానికి చాలా మంది భయపడతారు. భయం ఏం లేదు మేడం, మంచిగానే వాడుతుంది మందులు. మంచిగా వాడుతున్నారు. ఓకే అండి. సో డాక్టర్ ఈ 2 కంప్లీట్ చేసుకోమన్నారు కదా? ఓకే మేడం, చేసుకోండి. దీని తర్వాత మేబీ మళ్ళీ మీకు స్కాన్ తీస్తారు. ఆ స్కాన్ బట్టే మీరు వాడాలో వద్దా అనేది డాక్టర్ కూడా డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో మళ్ళీ మంచి జరిగాక మళ్ళీ వీడియోలో కలుగుతాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.